తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని నియోజకవర్గాల నుండి నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. రెండవ జాబితా రేపు విడుదల చేసే అవకాశం ఉండడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో తాము పొత్తులో భాగంగా కోల్పోతున్న నియోజకవర్గాల నేతలను పిలిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే తాము వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. రేపు 25 నుండి 35 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. దీంతోపాటు పలు లోక్సభ స్థానాలకు సైతం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. రెండవ విడత జాబితాపై చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని నియోజకవర్గాల నుండి నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. రెండవ జాబితా రేపు విడుదల చేసే అవకాశం ఉండడంతో ఆయా నియోజకవర్గాల కిందన నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో తాము పొత్తులో భాగంగా కోల్పోతున్న నియోజకవర్గాల నేతలను పిలిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే తాము వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు చంద్రబాబు. రేపు 25 నుండి 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి మొత్తానికి రెండో జాబితా అయితే రేపు విడుదలవుతుందని ఖచ్చితంగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికి 99 స్థానాలను ప్రకటించడం జరిగింది. మొదటి జాబితాలో రెండో జాబితాలోకి వచ్చేసి 25 నుంచి 30 స్థానాలు ఉండవచ్చు ప్రకటిస్తారని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా రెండో జాబితాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, అంటే ముఖ్యంగా కూడా జనసేన పార్టీ కానీ అటు పక్కన బీజేపీ పార్టీ కానీ పొత్తులో ఉన్న భాగంలో కొన్ని స్థానాలని టీడీపీ కోల్పోతుంది. కోల్పోయేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా తాము భవిష్యత్తు కనుక అధికారంలోకి వచ్చినట్టయితే వాళ్ళు తగిన విధంగా కూడా న్యాయం చేకూరుస్తామని చెప్పి హామీ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి కూడా రెండో జాబితాకు సంబంధించి ఎవరైతే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రేపైతే మాత్రం 25 నుంచి 30 సీట్లకి రెండో జాబితాకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ. రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.